హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం రొయ్యలు మసాలా చేసుకుందాం. దానికోసం రొయ్యలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ తీసుకుంటే 250 గ్రామ్స్ మనకి ఒలిసిన తర్వాత ఇలా వస్తాయి. పెద్ద రొయ్యలు, కొంచెం పెద్ద కదా, బాగుంటాయి ఇవి. ముందు 1/2 నిమ్మచెక్క, కొంచెం సాల్ట్, పసుపు వేసి 4-5 సార్లు నీట్గా కడిగాను. కడిగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి 20 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. దీనికి మసాలా, మంది రొయ్యల మసాలా కర్రీ కదా, దీనికి ఆనియన్స్ 2 తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు 8 రెబ్బలు లాంటివి, అల్లం 1 ఇంచి తీసుకోండి సరిపోతుంది, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, పచ్చిమిర్చి 1/5. ఇవి అన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదంతా మసాలాని ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసాను. కరివేపాకు వేయండి, ఆయిల్ మరిగింది కదా, కరివేపాకు వేసుకుందాం. దీంట్లో మనం పసుపు ఉప్పు వేసి ఉంచాం కదా, ఈ రొయ్యల్ని కొంచెం వేయించుకోవాలి. నిమ్మకాయ వేసి కదడం వల్ల మనకు నీచు వాసన ఉండదు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా రొయ్యలు చాలా బాగుంటాయి. ఇలాగా 2 మినిట్స్ వేయించుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. 2 మినిట్స్ వేయించుకుంటే రొయ్యలు ఫ్రై అయ్యాయి. చూసారా ఎంత బాగా ఇలాగ రౌండ్గా అవుతాయి మనకి ఫ్రై అవుతున్నప్పుడు. ఇవి 1 గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు రొయ్యలన్నీ తీసేసాం కదా, మనం మసాలా రుబ్బాము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల మసాలాని వేసి వేయించుకుందాం. అదే కళాయిలోనే ఆనియన్లోనే వేయించుకుంటే బాగుంటుంది, రొయ్యలు మంచి టేస్ట్గా ఉంటాయి. మనం నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి కడగడం వల్ల మనకి రొయ్యలు నీచు వాసన ఉండదు, చాలా నీట్గా వచ్చేస్తాయి. 2-3 సార్లు ముందు అలా కడుక్కోండి. కడిగి 20 నిమిషాలు రొయ్యలు పక్క నుంచి ఈ లోపు మనం ఈ మసాలా తయారు చేసుకునేసరికి అవి బాగుంటాయి. పసుపు ఉప్పు వేసే ఉంచాను, ఆయిల్లో వేయించాం కదా, ఇదండి ఇలాగా నేను గిన్నెలో పక్కకు తీసుకున్నాను. మసాలా వేయిద్దాం. ఇది 2 మినిట్స్ ఆయిల్ మీద తేలే వరకు వేయించాలి మనం. ఇలాగా వేయిద్దాము. మసాలా వేగుతున్నప్పుడే కొంచెం 1/2 స్పూను పసుపు వేసుకుందాం. పసుపు 1 స్పూన్ కొంచెం తక్కువ వేస్తున్నాను సార్ నేను. సాల్ట్ చూసుకొని వేసుకోండి, రొయ్యల్లో సాల్ట్ ఎక్కువైతే టేస్ట్ ఉండదు, కర్రీ అస్సలు తినాలనిపించదు, అందుకోసం నేను చూసుకొని వేస్తున్నాను. ఈ మసాలా బాగా మనకి ఆయిల్ తేలే వరకు వేగాలి. వేయిద్దాం. రొయ్యల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, అందువల్ల మరీ ఎక్కువగా రెగ్యులర్గా ఎక్కువ తినకపోయినా వారానికి ఒకసారి ఇలా తింటే బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేయించుకుందాం. మసాలా చూసారా ఆయిల్ తేరినట్టు వేగింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి చేసాం కాబట్టి 1/2 స్పూన్ కారం వేయండి, చాలు ఎక్కువ అక్కర్లేదు. కొంచెం గరం మసాలా పౌడర్ వేసి 1 చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాము. ఇది కొంచెం కలిపేసి ఇందులోనే మనం వాటర్ కొంచెం బాయిల్ చేసి ఉంచుకున్నా బాగుంటుంది, వేగం అయిపోతుంది. మనం వేయించి ఉంచుకున్నాం కదా రొయ్యలు, 2 నిమిషాలే వేయించాలి లేకపోతే గట్టిగా అయిపోతాయి. మొదట మీరు వేయించేటప్పుడు 2 మినిట్సే వేయించాలి చాలు. ఈ మసాలా అంతా ఈ రొయ్యలకి పడుతుంది కదా, చూసారా ఎంత బాగా. రొయ్యల కర్రీ చాలా ఈజీగా 8-10 మినిట్స్లో మనం తయారైపోతుంది. ఇది రొయ్యల మసాలా కర్రీ. అంత మసాలా బాగా పట్టింది కదా, మనం ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఈ వాటర్ సరిపోతుంది, నీట్గా కలిపి సాల్ట్ అన్నీ ఇప్పుడు కొంచెం చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటే దీనికి మూత పెట్టి 8 మినిట్స్ ఉడికించుదాం. 8 మినిట్స్ అయింది కదా, చూద్దాము. చూసారా ఆయిల్ ఇలా తేరుతుంది. ఈ రొయ్యల మసాలా కర్రీ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే
ఒక మూడు టిప్స్ పాటించండి. మొదట మనం రొయ్యలు కడిగేటప్పుడు నిమ్మ చెక్క, కొంచెం సాల్ట్, పసుపు వేసి నీట్గా 3 సార్లు కడగండి. అప్పుడు రొయ్యలు నీసు వాసన రాదు. మనం ఆయిల్లో రొయ్యలు వేయించేటప్పుడు కూడా 2 మినిట్సే వేయించండి. ఎక్కువ వేయిస్తే గట్టి వచ్చేస్తుంది. అందుకోసం మీరు 2 మినిట్స్ వేయించారంటే రొయ్యలు మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మళ్ళీ మసాలా అంతా బాగా వేగాకే మీరు 1 గ్లాస్ వాటర్ వేయండి చాలు. ఆ వాటర్ వేసాక ఇలా దగ్గరికి ఆయిల్ తేరేటట్టు ఇలా దగ్గరికి వచ్చిందంటే దించేస్తే మనకి రొయ్యలు మసాలా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసాము. చూసారా, ప్లేట్లో ఇలా డిష్ అవుట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలాగా రొయ్యలు మసాలా కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సండేకి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఉన్న ఫర్దర్ వీడియోస్ మీరు చూడాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.